ఐశ్వర్యలక్ష్మి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి. ఇలా పసుపు కుంకుమ చిట్టీలు ఇలా ఉన్నా ఓకే, ఇలా ఇలా లేని వాళ్ళు ఇలా పొట్లాలైనా కట్టుకోవచ్చు అని నేను మీకు రెండు విధాల చూపినీకి ఇలా పెట్టాను. నేను ఇక్కడ ఐదు రంగులు ఐదు గాజులు తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ కలర్స్ తీసుకున్నాను. ధాన్యం ఇలా విడివిడిగా కావాలని ట్రాన్స్పరెంట్ కవర్లో మీకు చూపిస్తున్నా. చాలు మనకి ఇంత ఇంత క్వాంటిటీలు అయినా చాలు. ఇక్కడ 10 రూపీస్ నోట్స్ 5 తీసుకున్నాను. 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 20 రూపీస్ కాయిన్స్ కూడా 5. ఇలా డబ్బుల ప్రకారం తీసుకుంటే ఇలా తీసుకోవాలి. నేను ఫ్రూట్స్ ఇక్కడ ఇలా తీసుకున్నాను 5 ఐటమ్స్. ఫ్రూట్స్ తేలేము అనే వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ పూజకు కావాల్సింది ఇలా ఒక దీపము, 5 ఒత్తులు, ప్లస్ ఒకటేసారి చాలామందికి 5 ముఖాలు ఉండేటివి కూడా ఉంటాయి, అలాంటిదైనా తెచ్చుకోవచ్చు. దీపం ముఖ్యం, నైవేద్యానికి ప్రసాదానికి బెల్లం ఉంటాలి, ఇలా 2 మీకు కనిపించాలని ఇలా పెద్ద సైజ్ తీసుకున్నాను. చిన్నగైనా తెచ్చుకోవచ్చు. పూజకు కావాల్సింది 1 టెంకాయ, హారతి పలక, 1 అట్టిపండు, 2 అగర్బత్తీలు. ఇప్పుడు ఈ ధాన్యము, ఈ పసుపు కుంకుమ, గాజులు, డబ్బులు, పండ్లు ప్రతిసారి కొత్తవే తేవాలి. ఈసారి పూజ చేసినాం కదా, నెక్స్ట్ టైం ఇలానే వాడుకోవచ్చు అని కాదు. ఈ వల్ల మనం వెంటనే సద్వినియోగం చేసుకోవాలి. ఇవేమో మనం ఉపయోగించుకునే ఐటమ్సే. గాజులు మనమైనా వేసుకోవచ్చు, మన ఇంటి ఆడపిల్లకైనా ఇచ్చుకోవచ్చు, మన బంధువులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. పసుపు కుంకుమ కూడా ఎవరికైనా ఇంటికి వచ్చిన వారికి ఇవ్వచ్చు. ఈ డబ్బులు మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మీకు అంత సెంటిమెంట్ ఉంటే ఒక్క బిల్లు మాత్రం గల్లపెట్టలో పెట్టుకోవచ్చు. ఇంకా పండ్లేమో మనం తింటాము. పూజ చేశాక మరి అన్నీ మనం వాడుకోవచ్చు. కానీ ప్రతిసారి చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం కొత్తవే తెచ్చుకోవాలి. కానీ ఇలా బ్లాక్ కలర్ పండ్లు మాత్రం వాడకండి. బ్లాక్ ఇది లక్ష్మీదేవి పూజకు మాత్రం బ్లాక్ కలర్ ఏవీ వాడకూడదు. ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇలా కప్స్ కూడా వేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఇలా 5 ముఖాలున్న దీపమే తీసుకోండి. ప్లెయిన్ దీపానికి 5 ఒత్తులు వేసే కంటే ఇలా ఒక్క దీపానికి 5 ఫేసెస్ ఉంటాయి, అలాంటి దీపమే ప్రిఫర్ చేయండి. సంకల్పము, విఘ్నేశుని అష్టోత్తరము, విఘ్నేశుని పూజ, తదనంతరము మనము 5 అష్టోత్తరాలు చేసుకోవాలి. ఇది ఈ పూజకు కాయిన్స్కి లక్ష్మీ అష్టోత్తరము, ధాన్యాలకు గాయత్రి అష్టోత్తరము, పసుపు కుంకులకు లక్ష్మీ లలిత అష్టోత్తరము లేక లలిత సహస్రనామావళి, గాజులకు బాలాత్రిపుర సుందరి దేవి అష్టోత్తరము, పండ్లకు లేక డ్రై ఫ్రూట్స్కి అన్నపూర్ణదేవి అష్టోత్తరము, ఐశ్వర్యలక్ష్మి అష్టోత్తరం, ఇలా 6 అష్టోత్తరాలు ఈ పూజకు చేసుకోవాలి. తదనంతరము మంగళహారతి టెంకాయతో మనం ముగించుకుంటాము. మనం ఇలా పెట్టుకున్న గాజులు, పసుపు కుంకుమలు, పండ్లు ఏవైనా అక్కడ ఉన్న ముత్తైదులకైనా ఇచ్చుకోవచ్చు, లేక మన ఇంట్లో మన దగ్గర వాళ్ళు అనే వాళ్ళకు కూడా తీసి పెట్టేయని మళ్ళీ అయినా ఇవ్వచ్చు. ఈ శ్రావణమాల సాలు ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఈ ఐశ్వర్యలక్ష్మి పూజ చేసుకుంటే మనకు చాలా మంచి కలుగుతుందంట శాస్త్ర ప్రకారం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరుల్లో మేము ఈ 5 వారాలు, ఈసారి 5 వారాలు వచ్చాయి కాబట్టి మేము ఈ 5 వారాలు జరుపుకోవాలి అనుకుంటున్నాము. ఈరోజు మొదటి వారంలో మేము ఇలా జరుపుకున్నాము. ఓం నిరంజనాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం సైంతాయ నమః. ఓం కార్తికేయ నమః.
ఎక్కువగా